బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గిరిజన భూములు కబ్జా చేశారంటూ శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. 47 ఎకరాలు కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలున్నాయి. మల్లారెడ్డి మరో 9 మంది అనుచరులపై శామీర్పేట ఎంఆర్ఓపై 420 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రశాంత్కి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై శామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మంత్రి మల్లారెడ్డి 43 ఎకరాల స్థలాన్ని ఆక్రమించారంటూ కబ్జా చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. భూ కబ్జా ఆరోపణలు మాజీ మంత్రి మల్లారెడ్డిపై వెల్లువెత్తాయి నేపథ్యంలో ఆయనపై శామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఇదే దీనికి సంబంధించి బాధితులంతా కూడా శామీర్పేట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులను ఆశ్రయించారు. ప్లకార్డులు చేతబట్టుకొని ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. ఇక దీనికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి కూడా స్పందించారు. మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడారు, అలాగే బాధితులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నాకు తెలియకుండా మేము 10 మంది అన్నాము సార్, 10 మందిలో నేను ఒక్క నేను అందరూ చనిపోయారు. భిక్షపతి యథా భిక్షపతి తండ్రి గంగారాం అంటే విలేజ్లో మా భూమి ఉండే మా నాయనని కోసేసారు. ఈ కేసారాం కోసేసి మేము మాకు తెలియదు, ఎక్కడొక్కడ పారిపోయినా మాకు తెలియదు. ఇక తెలిసినాక వచ్చినాం, వచ్చి భూమి కావాలంటే భూమి మీద కబ్జా చేసుకున్నారు వాళ్ళు, మాకు తెలియకుండా కబ్జా చేసుకుని వాళ్ళు ఉన్నారు. అంటే మాకు రాత్రి వచ్చి సంఘాలు పెట్టించారు. శివుడు ఈ శ్రీనివాస రెడ్డి వాళ్ళిద్దరే తెలిసి పరిశీలిస్తున్నా తెలియదు. ఎన్ని పైసలు ఇచ్చారు మాకు? ఎన్ని ఇయ్యలే ఇయ్యలే ఆ ఏమారా 11 గంటల రాత్రి దాకా చేసి ఆయన పోవాలని తోలిచ్చినాం. ఇక మాకు భూమి కావాలని మేము కొట్లాడుతున్నాం. 47 ఎకరాల 18 గుంటలే ఉంది. సర్వే నెంబర్ నాకు తెలియదు సార్, అది మాకు తెలియదు సర్వే నెంబర్ నాకు రాదు. మాది చిట్టతిమ్మాయిపల్లి చేగుంట మండల్. అయితే కేశవరం విలేజ్ దగ్గర మా ల్యాండ్ మా తాతల మా అమ్మ పేరు మీద ఉండేది, మా నాన్నమ్మ పేరు మీద. 47 ఎకరాల 18 గుంటల భూమి. ఈ భూమిని 2004 నుంచి మేము 2004 నుంచి ఇప్పటి వరకు కేసు పెట్టేసి ఉన్నాము. దాని మీద కబ్జా మీద మేము లేము, వేరే రెడ్డిస్ ఉండేవాళ్ళు. అయితే అప్పటి నుంచి మేము కేసు పెట్టుకుంటా 2012లో మాకు ఫేవర్గా వచ్చింది కోర్టు నుంచి. అప్పుడు మాకు మా పట్టాలు ఇవ్వాల్సింది, 2012లో మాకు పట్టాలు రావాల్సింది. కానీ ఏం చేశారంటే మాకు వీళ్ళు భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భూమి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ లంబడోళ్ళు కాకుండా మాకు కాకుండా ఇప్పుడు ఈ మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళంతా చేతులు కలిపి ఇప్పుడు రీసెంట్గా 2021లో వీళ్ళ పేరు మీద చేసుకోవడం జరిగింది. ఇది ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని ఇప్పుడు మాకు మొన్న తెలిసిన తర్వాత పిఎస్లో మేము కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మెన్షన్ చేసినాము. చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము మెన్షన్ చేసి కంప్లైంట్ ఇస్తే జస్ట్ మల్లారెడ్డి అనే పేరుతో ఎఫ్ఐఆర్ ఇదైంది. ఎఫ్ఐఆర్లో మల్లారెడ్డి అనే పేరుతో ఎఫ్ఐఆర్ అయింది. ఏ మల్లారెడ్డి అని చెప్పేసి అనుకుంటాం మనము? మల్లారెడ్డి అంటే ఊరికి 10 మంది ఉంటారు. ఏ మల్లారెడ్డి మీద ఏ మల్లారెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారు? మేము క్లుప్తంగా చెప్పింది ఏంటంటే చామకూర అప్పుడు మంత్రి మల్లారెడ్డి అని చెప్పేసి చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చింది ఒకటి, వాళ్ళు చేసింది ఏంటంటే జస్ట్ మల్లారెడ్డి అంటే ఏ మల్లారెడ్డిని అడుగుతాము? పిఎస్ వాళ్ళు ఉన్నది ఎందుకు మనలాంటి వాళ్లకు సేవ చేయడానికి, డబ్బున్న వాళ్ళకు కొమ్ములు వేయడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మాకు తక్షణమే న్యాయం కావాలని చెప్పేసి మీ రైట్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. 420 కేసు చీటింగ్ కేసు నమోదైంది. అలాగే భూ కబ్జా ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఆయనపై నమోదాయి. ఆయనతో పాటు మరొక 9 మందిపై కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రఫీ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఫీ, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డిపై
420 కేసు నమోదైనట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎందుకు 420 కేసు నమోదైంది? భూ కబ్జా ఆరోపణలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి? దాస, చింతమడక మండలం కేశవపురం గ్రామంలో ఒక గిరిజనుడికి వాళ్ళ తల్లిపైన 47 ఎకరాల 18 గుంటల భూమి, అక్కడ ఉన్నటువంటి పహానీస్తో పాటుగా మిగతా రెవెన్యూ రికార్డ్స్లో కూడా వాళ్లకు నమోదై ఉన్నటువంటి సందర్భం. అయితే వాళ్ళు గత కొంతకాలంగా ఈ విషయం పైన స్పష్టత లేకపోవడంతో చాలా ప్రదేశాల్లో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి పరిస్థితి. తర్వాత విషయం తెలిసిన తర్వాత వాళ్ళు 2004లో ఆ భూమిని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కొంతమంది భూ బకాసురులు వాళ్ళ భూమిని కబ్జా చేసినట్టుగా వాళ్లకు సమాచారం అందింది. దీంతో వాళ్ళ పైన సివిల్ కోర్టుని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. రికార్డ్స్ అన్నీ మా వారసత్వం పైన ఉన్నాయి, మా తల్లిదండ్రుల పైన ఉన్నాయి, ఏ విధంగా అక్రమంగా కొంతమంది మా భూమిని కబ్జా చేశారు, న్యాయం చేయాలంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2012లో వాళ్లకు ఫేవర్గా భూమి వాళ్లదే హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జారీ చేసినటువంటి తరుణంలో వీళ్ళు భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఇటు పోలీసుల చుట్టూ అటు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు కొంతమంది, దాదాపు 9 మంది పైన మేడ్చల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు భిక్షపతి, సుమారు 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఈ వివాదాన్ని ఆసరా చేసుకున్నటువంటి చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు, మీ పట్టాని ఎవరైతే అక్రమంగా రికార్డ్స్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆ రెడ్డిలు కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పటికే మేము మాట్లాడాము, సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాము, మీ పేర్ల పైన ఇది మ్యూటివేషన్ చేయిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత మార్కెట్ రేటు ప్రకారం మీ దగ్గర భూమి కొంటామని ఆ అనుచరులంతా కూడా మమ్మల్ని మభ్యపెట్టారు. నమ్మి మేము వారసులుగా ఉన్నటువంటి మిగతా 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా MRO ఆఫీస్కు వెళ్ళాము. ఆ రోజు దాదాపు రాత్రి 1 గంట వరకు కూడా ఆ మేడ్చల్ MRO ఈ భూ బదలాయింపుకు సంబంధించినటువంటి తతంగాన్ని అంతా కూడా నిర్వర్తించారు. మేము చదివి రాని వాళ్ళము, నిరక్షరాస్యులం కాబట్టి మా సంతకాలు తీసుకున్నారు. కేవలం 7 మనిషి తల 3 లక్షల చొప్పున, అంటే కేవలం 20 లక్షల రూపాయలు చెల్లించి మీ పట్టాలు మీకు వస్తాయి. దాని తర్వాత మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పన నేపథ్యంలో 40 లక్షలకు ఎకరంలాగా 47 ఎకరాలు మేమే తీసుకుంటామని చెప్పారు. ఈ చెప్పినటువంటి విషయాన్ని నమ్మి మేము సంతకాలు పెట్టాము. దాని తర్వాత 2021లో భూమి పూర్తిగా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరుల పేరు మీదకి మారిపోయింది. ఈ విషయం మేము గ్రహించలేదు కాబట్టి మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరుల పైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ పోలీసులను 18వ తారీఖు అంటే ఎలక్షన్లు జరగక ముందుకే బాధితుడు ఫిర్యాదు చేశాడు. కానీ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డికి భయపడి మేడ్చల్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. అంటే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించారు, కానీ FIR నమోదు చేయడం కానీ లేదంటే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి ప్రాసెస్ చేసేందుకు పోలీసులు అప్పుడు భయపడ్డటువంటి పరిస్థితి. తదనంతర పరిణామాలు మనకు తెలుసు. 30వ తారీఖు ఎలక్షన్స్ జరిగాయి, 3వ తారీఖు ప్రభుత్వం మారింది. వెంటనే బాధితుల యొక్క ఫిర్యాదుని స్వీకరిస్తున్నట్టుగా 6వ తారీఖు మనం RTV స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూడండి. దాదాపు మంత్రితో పాటు మరొక ఆయన 9 మంది అనుచరులపై కూడా అందులో పేర్లు చేర్చబడ్డాయి. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా 420 సెక్షన్ 420 చీటింగ్, అలాగే SC ST అట్రాసిటీ కేసు, గిరిజన భూములు బలవంతంగా కబ్జా చేయడం, లాక్కోవడం అంటూ ఇలా రకరకాల దాదాపు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి. సో మంత్రిపై ఎలాంటి, సారీ, మాజీ మంత్రిపై ఇప్పుడున్న MLA మల్లారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి FIR లో మాత్రం 420తో పాటు SC ST అట్రాసిటీ 1989 యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏ రకంగా బాధితుల్ని మోసం చేశారు, దానికి మోసం చేయడానికి వాళ్ళు వేసినటువంటి ప్రణాళిక ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, ఏ విధంగా మోసం చేయడానికి ఆస్కారం కలిగిందనేటువంటి విచారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ కూడా సెక్షన్లు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు, ఇంతకాలం ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి పోలీసులు మా ఫిర్యాదుని కానీ మా విన్నపాన్ని కానీ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, మారిన
మరుసటి రోజు అంటే 6వ తారీఖు వాళ్ళు కేసు కట్టినట్టుగా చూపిస్తా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు మాకు అందించలేదు. ఇంతవరకు వాళ్ళని విచారణకు పిలవలేదు. అదే సాధారణ వ్యక్తులు అయితే ఈ పాటికి విచారణకు పిలిచి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకు పంపేటువంటి అవకాశాలు ఉండేవి. కానీ మాజీ మంత్రి కాబట్టే ఇప్పటికీ పోలీసులు భయపడతా ఉన్నారు. పోలీసులు వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవట్లేదు. వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకొని మా భూమి కోర్టు ఆదేశాల మేరకు మాకు స్వాధీనం చేయాలని బాధితులంతా కూడా మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు ప్లకార్డులు పట్టి మరి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడాలి పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని. 18వ తారీఖు నవంబర్ ఫిర్యాదు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ ఫిర్యాదుని కేసు నమోదు చేయడానికి వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో 420 సెక్షన్తో పాటుగా చీటింగ్ కేసుతో పాటుగా ఈ బాధితుల్ని మోసం చేసినటువంటి మిగతా 9 మంది పైన ప్రస్తుతానికి కొంతమంది పేర్లు చెప్పలేనటువంటి పరిస్థితిలో బాధితులు ఉన్నారు. మా దగ్గరికి నేరుగా అప్రోచ్ అయినటువంటి కొంతమందిని మాత్రమే గుర్తుపట్టగలుగుతామని చెప్తా ఉన్నారు. వీళ్లతో పాటు ఇంకా కొంతమంది గ్యాంగ్ పనిచేశారు. వాళ్ళను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలంటూ బాధితులు అయితే అక్కడ వాళ్ళు ఆ పోలీసులను విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ ముందర గందరగోళం చెలరేగినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే సంతాయిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని బాధితులకైతే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రఫీ. ఇది మాజీ మంత్రి మల్లారెడ్డిపై అయితే కేసు నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీంతో మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 420 కేసు చీటింగ్ కేసు నమోదైంది. దాదాపు 47 ఎకరాలు కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలున్నాయి. మల్లారెడ్డితో పాటు మరొక 9 మంది అనుచరులు శామీర్పేట ఎంఆర్ఓపై